వాటర్ ఉండగా రాలి, వాటర్ అయిపోయినా కష్టం ఏం లేదు వాటర్. చూస్తేనే కష్టం అనుభవిస్తూనే తెలుసు. మా పేరు బాలపద్మ. బాలపద్మ ఒక మాట, నిన్నటి పడనంత వర్షం పట్టదు. అవును సార్, కరెక్టే కదా. సమస్య వచ్చింది నిన్నటికి వెళ్ళి నీళ్ళు తగ్గినాయి. నేను ఎందుకు వచ్చిన ఇవ్వాలా అంటే ఇప్పటిదాకా అధికారులతో గంట గంట సేపు కూర్చున్నాను. రేపటి రోజున మళ్ళీ వచ్చే వర్షాకాలంలో ఈ సమస్య రావద్దు. ఇది కొద్ది రోజుల క్రితం సిరిసిల్ల పట్టణాన్ని వర్షం నీరు ముంచెత్తినప్పుడు కేటీఆర్ ఇచ్చిన హామీ. వచ్చే ఏడాది నాటికి సిరిసిల్ల రూపురేఖలను మార్చేస్తానని ఆయన చెప్పారు. అయితే ఇవే మాటలని సరిగ్గా ఏడాది కింద వరంగల్ని వరదలు ముంచెత్తినప్పుడు కూడా ఆయన చెప్పారు. మాక్సిమం ఎంత వైడ్ చేయగలుగుతారు చేయడం. అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం. హన్మకొండలోని నయ్యం నగర్ బాధితులతో కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుకు శాశ్వత పరిష్కారానికి డ్రైనేజీ నిర్మాణానికి 10 కోట్లు వెంటనే మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇది 9 ఆగస్టు 2020 వివిధ పత్రికల్లో వచ్చిన వార్తాకథనం. వరంగల్ విషయంలో కేటీఆర్ ఇచ్చిన హామీలకి ఏడాది కాలం గడిచింది. ఆయన ఇచ్చిన హామీలు ఏ మేరకి అమల్లోకి వచ్చాయి? అసలు ఇంతకు వరంగల్ నగరం ఏ విధంగా ఉంది? ప్రస్తుతం మీకు బీబీసీ చూపించబోతోంది. వరంగల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు ఇక్కడ ప్రధానంగా నష్టపోయే కాలనీ లోపల సమ్మయ్య నగర్, నయీం నగర్ ప్రాంతాలు ఉంటాయి. ప్రస్తుతం నేను సమ్మయ్య నగర్ కాలనీకి సంబంధించిన ఇక్కడ నాలా వద్ద ప్రస్తుతం నేను ఉన్నాను. ఇది సమ్మయ్య నగర్ నాలా జంక్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఈ నాలా జంక్షన్ చుట్టుపక్కల ప్రాంతాల లోపల అమరావతి కాలనీ, కుడా కాలనీ, టీవీ టవర్ కాలనీలు ఎక్కువగా గతంలో కూర్చున్న వర్షాలకి అక్కడికి వరద నీరు చేరడం జరిగింది. ఆ ప్రాంతాలన్నీ తీవ్రంగా నష్టపోవడం జరిగింది. చాలామంది కుటుంబాలు అక్కడ నిరాశ్రయులైన పరిస్థితి మనకు కనిపించింది. సో శాశ్వత వరద నివారణ చర్యల్లో భాగంగా ఇక్కడ సైడ్ వాల్స్ నిర్మాణం యొక్క పనులను చేపట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ సైడ్ వాల్స్ నిర్మాణానికి సంబంధించి కేవలం కొంత భాగం మాత్రమే ఇక్కడ సైడ్ వాల్స్ నిర్మాణం జరిగింది. సుమారుగా ఇక్కడ చూస్తుంటే మనకు ఒక 60 మీటర్ల నిర్మాణం మాత్రమే జరిగిందని చెప్పవచ్చు. ఇటువైపుగా నిర్మించిన ఏదైతే సైడ్ వాల్ ఉందో, ఇది కుడా వాళ్ళు నిర్మించిన సైడ్ వాల్. ఇది కూడా కేవలం ఒక 100-120 మీటర్లు మాత్రమే ఈ యొక్క సైడ్ వాల్ నిర్మాణం జరిగింది. కేటీఆర్ ఈ ప్రాంతం లోపలనే డక్ట్కి నిర్మాణానికి సంబంధించి కూడా పనులకి శంకుస్థాపన చేశారు. దాని యొక్క శిలాఫలకాన్ని కూడా ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు. మొత్తం మీద తీసుకుంటే ఈ ప్రధానమైన ఈ నాలా ఏదైతే ఉందో, సమ్మయ్య నగర్ నాలా, గుండా, వడ్డేపల్లి చెరువు, గోపాల్పూర్ చెరువులకు సంబంధించిన మత్తడి నీరు అందులోపలికి చేరి అందులో నుండి సజావుగా అది కాకతీయ కాలువ వైపు వెళ్ళి కలవాల్సిన పరిస్థితి. అయితే ఈ నాలాలపైన ఉన్న అక్రమ నిర్మాణాలు, అదే సందర్భం లోపల సైడ్ వాల్స్ లేకపోవడంతో ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి మనకు కనిపించింది. ఇక్కడ నిర్మాణ పనులు మాత్రం ఏమాత్రం కూడా జరగలేదు. కేవలం 60 మీటర్లు మాత్రమే ఇక్కడ గోడ కూడా కనపడతా ఉంది. ఇక్కడ వరకే కనపడుతుంది. ఈ రైట్ సైడ్ కుడాకు సంబంధించినటువంటి హౌసింగ్లు కట్టారు, కానీ వరద నివారణ చర్యల కింద మాత్రం అది కాదు. ఈ నుంచి కిందికి పోతే ఎక్కడ కూడా తట్టడం, ఒక సిమెంటు బత్తడి సిమెంటు పోసి కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు ఎక్కడ కూడా వరంగల్ నగరం లోపల. మరి ఈ శాశ్వత నివారణ చర్యలకు, వరద నివారణ చర్యల కింద ఎక్కడ కూడా నిర్మాణాలు చేపట్టినామని చెప్పుకుంటా ఉన్నారు. ఇదంతా శుద్ధ అబద్ధం. ప్రస్తుతం నేను భద్రకాళి చెరువు గట్టుపైన ఉన్నాను. వరంగల్లోని అతి ప్రాచీనమైన కాకతీయుల కాలం నుంచి ఉన్న చెరువు ఇది. ఈ చెరువు గట్టుకు సంబంధించిన నిర్మాణ పనులు, అభివృద్ధి పనులు అనేవి ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యం లోపల భద్రకాళి బండ ఏదైతే ఉందో దాన్ని విస్తరించడంతో ఈ బండ పక్క నుండి ప్రవహించే బొందివాగు నాలా ఏదైతే ఉందో అది పూర్తిగా కుచించుకుపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలు రావడంతో బొందివాగు నాలా ఏదైతే ఉందో అది పూర్తిగా ఇటు జనావాసంలోకి చొచ్చుకుపోతుంది. ఆ వరద నీరు ఏదైతే ఉందో అది హంటర్ రోడ్ని పూర్తిగా చెరువులాగా మార్చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇదే భద్రకాళి నాలా పక్కన, ఈ భద్రకాళి బండ పక్కన ఇక్కడ ఒక వరదనీటి కాల్వని, బొందివాగు వరదనీటి కాల్వని నిర్మాణాన్ని అయితే ప్రభుత్వం ఇక్కడ చేపట్టిందని చెప్పవచ్చు. అయితే దీని యొక్క నిర్మాణం కొంతమేరకు సాగింది. ఈ నిర్మాణంతో పాటుగా ప్రధానంగా వరంగల్ గ్రేటర్ పరిధి లోపల బొందివాగు నాలా, బంధం చెరువు నాలా, నయీం నగర్ నాలా లాంటి ప్రధానమైన నాలాలు కొన్నింటి 4-5 లెక్కలోకి తీసుకున్నా వాటికి సంబంధించిన సైడ్ వాల్స్ నిర్మాణమే 25 కిలోమీటర్ల మేర కొనసాగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం
అంత మేరకు మాత్రం ఇక్కడ నిర్మాణ పనులు అయితే ప్రారంభం కాలేదని చెప్పాలి. కబ్జాలు, ఆక్రమణలు వరంగల్ వరద నీటి సమస్యకి ప్రధాన కారణంగా మనకిక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 10 ఏళ్ల కాలం లోపల గ్రేటర్ పరిధి లోపల 700 వరకు కొత్త కాలనీలు వెలిసిన నేపథ్యం లోపల ఈ కాలనీలన్నీ ఎక్కువగా చెరువులు, చెరువు శిఖం భూములు, కుంటల్లో మాత్రమే ఇవి ఏర్పడ్డట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. దీంతో ఈ భారీ వర్షాలు కురిసినప్పుడు అర్బన్ ఫ్లడ్స్ రూపం లోపల ఈ డ్రైనేజీ వాటరు, వరద నీరు బయటికి పోలేక తమ పాత మార్గాలు ఏవైతే ఉన్నాయో, తమ పాతగా ప్రవహించే మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులు, ఆ కుంటల శిఖం భూముల వైపుకి వెళ్ళిపోతున్నాయి. దీంతో ఇక్కడ మనకు ఎక్కువగా ఈ యొక్క వరద ముంపు అనేది మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వరంగల్ లోపల ఉన్న ప్రధానమైన నాలాలపైన 300కు పైగా అక్రమ నిర్మాణాలని అధికారులు గుర్తించడం జరిగింది. అయితే వీటి లోపల చాలా వరకు కోర్టుల స్టేలు విధించడంతో తొలగించలేకపోయారు ఇక్కడి అధికారులు. మొత్తం మీద తీసుకుంటే ఈ కబ్జాలని నివారించి నాలాల వెడల్పు కార్యక్రమం పూర్తి చేసి అదే సందర్భం లోపల వరంగల్ నగరానికి అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టినప్పుడే ఇక్కడ వరద నీటికి, వాన నీటికి సాఫీగా సాగేందుకు మార్గాలు అనేవి ఉంటాయి. ఆ నేపథ్యంలోనే ఈ యొక్క సమస్యకి ఒక పరిష్కారం అనేది దొరుకుతుందని భావిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శాశ్వత వరద నివారణ చర్యల కోసం గతేడాది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లోపల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఇందులోపల సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం కలెక్టర్ని కలిసి ఈ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులేంటి, అవి ఏ దశలో ఉన్నాయో తెలుసుకుందాం. ఒక మేజర్ ఎఫెక్ట్ అయిన ఏరియా సమ్మయ్య నగరు. అక్కడ మనకి రిటైనింగ్ వాల్స్ ఆల్రెడీ 5 crores రిటైనింగ్ వాల్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. దాంతోపాటు అక్కడ 58 crores వర్క్ కూడా డక్ట్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. సో అది కూడా టెండర్ కంప్లీట్ అయ్యి టెండర్ కూడా ఫైనలైజ్ అయింది, అగ్రిమెంట్ స్టేజ్లో ఉంది. ఈ రైనీ సీజన్ అయిన తర్వాత ఇమీడియట్గా ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మనకి నాలా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసిన తర్వాత అలాంగ్ ది నాలా కూడా బౌండరీ వాల్ అనేది 23 crores ప్రపోజ్ చేసి శాంక్షన్ అయ్యి అది కూడా టెండర్ కంప్లీట్ అయ్యింది. సో అవి కూడా మనకి ఈ నెక్స్ట్ రైనీ సీజన్ అయిన తర్వాత ఆ వర్క్ కూడా మనకి స్టార్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా భద్రకాళి బండ్లో కూడా మనకి ఎలాంగ్ ది భద్రకాళి బండ్ అనేది ఒక స్టామ్ వాటర్ డ్రైన్ ప్రపోజ్ చేసాము, అది నియర్లీ కంప్లీషన్లో ఉంది. నాలాస్లో స్టామ్ వాటర్ డ్రైన్స్కి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో వాటిని 300+ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. దాంట్లో అరౌండ్ 240 వరకు కూడా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకున్నాము. వరంగల్లో వరద నివారణ చర్యల పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయి, దీనిపైన అధికార పార్టీ నాయకులు ఏమంటున్నారో చూద్దాం. ఈ కోవిడ్ కారణంగా పనులన్నీ కూడా వేగవంతం కాలే కాబట్టి కొంత ఇబ్బందికరంగా అయింది. మొన్న కురిసినటువంటి వానలు మాత్రం ఎక్కువ పెద్ద డ్యామేజ్ అయితే కాన్సర్న్ జరగలేదు. ఇతర ప్రాంతాలలో కొంత డ్యామేజ్ అయింది. వాటి అన్నిటిని కూడా నష్ట నివారణ చర్యలు చేపడుతున్నాం. నిధులు వచ్చినాయి. బ్రహ్మాండంగా ఒక సిస్టమేటిక్గా మరి రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేపట్టడం కాకుండా బఫర్ జోన్ కూడా ఇళ్ళు నిర్మాణం చేసి ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా చేస్తాం. అధికార యంత్రాంగం నాయకుల వివరణలపై ఇక్కడ స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇక్కడ పౌర సమాజం యొక్క స్పందనలని ఇప్పుడు చూద్దాం. ఏం మార్పు రాలేదు ఆ సంవత్సరానికి ఈ సంవత్సరానికి, అదే పరిస్థితి, సేమ్ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కూడా మాకు నష్టం జరిగింది, వరదలు వచ్చి ఇంట్లోకి వచ్చినాయి, బియ్యము ఇవి అవి అన్నీ కొట్టుకపోయినాయి. 20-30 వేలు నష్టం ఇప్పుడు వచ్చింది, పోయినసారి కూడా 40-50 వేలు నష్టం వచ్చింది సార్. ప్రపంచ నగరాల్లో టెక్నాలజీ సిటీ డెవలప్మెంట్కి ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, వరదలను ఎట్లా అరికడుతున్నారు, వాటర్ సప్లై ఎట్లా చేస్తున్నారు, శానిటేషన్ ఎట్లా జరుగుతుంది, రోడ్ల నిర్మాణం ఎట్లా జరుగుతుంది అన్న ఒక మోడర్నైజ్ కాన్సెప్ట్, అంటే అప్డేట్ నాలెడ్జ్ కార్పొరేషన్ ఇంజనీర్లకు లేదు. ఏడాది కింద కేటీఆర్ ఇచ్చిన హామీ అమలు తీరు, ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది. మరి సిరిసిల్ల విషయంలో ఏం జరుగుతుందో మనం ఏడాది కాలం పాటు వేచి చూడాలి.